పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. సిపిఎం కోదాలపట్నం కార్యదర్శి ముత్యాలు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం కోదాలపట్నం కార్యదర్శి ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాలపట్నంలో సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోదాలపట్నం సిపిఎం కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం పేద ప్రజలకు సంకటంగా మారిందని ఆయన విమర్శించారు. కరోనా కారణంగా ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకంపై నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం మూలిగిన నక్కపై తాటిపండు పడ్డలాగా ఉందని ఆయన విమర్శించారు. పెట్రోల్ డీజిల్ తదితర వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఉన్న పన్నును రద్దు చేసిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడా వ్యాపార సంస్థలకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ పై రాయితీ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ రేట్లు దించే వరకు ఆందోళన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసనలో శ్రీనివాస్, శేషయ్య, రాములు, జానీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.